హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎస్ఎస్బి నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర హోంశాఖ పరిధిలోని ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ సశస్త్ర సీమా బల్ స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది టెన్త్ పాస్ అయ్యి పద్దెనిమిది నుంచి ఇరవై మూడేళ్ల వయసులోపు యువకులకు ఇది చక్కటి అవకాశం చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే గొప్ప అవకాశం అని చెప్పొచ్చు సో దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు సో ఈ అభ్యర్థులకు వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్కిల్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది దీని అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే మనం ఎస్ఎస్బి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మనకి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సో అప్లికేషన్ అనేది ముందుగా డౌన్లోడ్ చేసుకోండి సో ఇది వచ్చేసరికి మనకి పదహారవ పేజీ నుంచి పద్దెనిమిదవ పేజీ వరకు ఈ అప్లికేషన్ అనేది ఉంటుంది ఈ అప్లికేషన్తో పాటు మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జత చేసి తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ అనేది వంద రూపాయలు పోస్టల్ ద్వారా చేసి దీంతో కలిపి పంపించాల్సి ఉంటుంది సో ఇది పంపించాల్సిన అడ్రస్ చూసుకున్నట్లయితే మనకి సో ఇదే నోటిఫికేషన్లో ఎనిమిదో పేజీలో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అడ్రస్ వచ్చేసరికి ద ఇన్స్పెక్టర్ జనరల్ సహస్ర సీమాబల్ ఎస్ఎస్పి గౌహతి హౌస్ నెంబర్ త్రీ ఫార్టీ ఫైవ్ మిగతా కాంప్లెక్స్ జీఎస్ రోడ్ గౌహతి అస్సాం పిన్ సెవెన్ ఎయిట్ వన్ జీరో డబల్ టూ సో మీరు ఈ అప్లికేషన్ని ముప్పై రోజుల్లోగా పంపించాలి అంటే మనకి నోటిఫికేషన్ అనేది ఏడో తారీఖు విడుదలైంది కాబట్టి వచ్చే నెల ఏడో తారీఖులోపు మీరు ఈ అప్లికేషన్ని పంపించాలి సో మీరు ఈ అప్లికేషన్ని పంపించేటప్పుడు అప్లికేషన్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాని యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి అప్లికేషన్ అనేది మీరు కొరియర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది సో దీనికి వచ్చేసరికి మీరు ఏపీ పోస్టల్ ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ అనేది వంద రూపాయలకు సంబంధించి చేయాలి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అలాగే ఎవర్ ఓబీసీలకి అయితే వంద రూపాయలు ఫీజు ఉంటుంది ఎస్టీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు ఉండదు సో గాయస్ ఇది ఈ నోటిఫికేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి